మా తమ్ముడు చెప్తున్న నిరగామరెడ్డి త్రిపాల్ రెడ్డి సీఎం బంధు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు. తమ్ముళ్ళు ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన. మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు, కబ్జా చేసిన వాడికే న్యాయం చేస్తాడు. అందుకే ఇప్పుడు సర్వే చేశాడు జలగన్న సర్వే. ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి. దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు, భూభక్షణ చట్టం. ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా గోయింద ఇంకా అప్పీలే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప భూయిష్టం, దీనివల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గుడు తమ్ముళ్ళు, మీ పట్టాదారు పాస్బుక్ ఉందా? దాని మీద బొమ్మ ఎవరిది? ఎవరిది బొమ్మ? ఏం మీ నాన్న తరపున బంధువా? మీ తల్లి తరపున బంధువా? మీ దూరపు చుట్టమా? మీ యొక్క ఆస్తి పైన ఆయన ఫోటో ఏంటి తమ్ముళ్ళు? ఫోటో పిచ్చోడు కాకపోతే. ఇంకో పక్క మీ భూమి పక్కన సర్వే రాళ్ళు వేశాడు, ఆ సర్వే రాళ్ళ పైన బొమ్మ ఎవరిది? అంటే మీరు ఆ పాపిష్టి ముఖం చూస్తానే ఉండాలా ఎప్పుడు? అందుకే అడిగా రా కదిలిరా. ఈ పీడ విరగడ చేయాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. నేను అడుగుతాను, ఇంకా భయపడతారా మీరు? పిరికితనం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది, ఎదురు తిరిగితే న్యాయం జరుగుతుంది. సిద్ధమా మీరు అడుగుతున్నా? 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా చెప్పకుండా ఈ ఎమ్మెల్యేల కథంతా చెప్తాను నేను ఎట్టున్నారని. ఒక్కరిని కూడా మందలించకుండా ఇప్పుడు వచ్చి ఏమీ తెలియని నంగనాచమారిగా ఆయన తప్పు చేశాడు ఎమ్మెల్యే ఆయన తీసేస్తా, ఈయన తప్పు చేశాడు ఎమ్మెల్యే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి మార్చేస్తా, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా తమ్ముళ్ళు? చెత్త చెత్తే కదా, ఆ చెత్త ఎక్కడ వేయాలి? గార్బేజ్లు వేయాల. అవునా కదా డంపింగ్ ఆడు, మా తమ్ముడు చెప్తాను డంపింగ్ ఆడులో వేయాలని. డంపింగ్ ఆడులో వేయాలని మీ ఇంట్లో వేస్తానంటాడు. దానికి మీరు సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడిగేది, మనలో చైతన్యం లేనంత వరకు ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు, దోపిడీ చేస్తాడు. ఒక్క విషయమే చూడండి, మనము ఒక కూలి మనిషి అయినా సరే చిన్న కుటుంబం, అన్న చెల్లెలు ఉంటారు, 2 ఎకరాల భూమి ఉంటుంది, ఏం చేస్తారా మీరు? 2 ఎకరాలు నువ్వే కొట్టేస్తావా? ఇద్దరు సరిసగం తీసుకుంటారా లేదా? అవసరమైతే ఆ 2 ఎకరాలు అమ్మి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్యే చేతుల్లో పెడతారా లేదా మీరు? ఈయన ఏం చేశాడు? ఏం చేశాడు? చెల్లికి న్యాయం చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా? ఏం అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించి చేస్తారా మీకు న్యాయం? ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాలేదు. జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ గేర్లో వస్తా ఉంది. అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు. ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి. అది కాకుండా ఈరోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా,
ఇప్పుడే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు మీ అందరికీ. మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ ఇంటికి పంపించే బాధ్యత నాది, మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాది. ఈ రోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా, అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో, 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అని అంటే, ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట, తమకు సేవకులుగా ఉండిపోవాలట, చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట, తమ అవసరాలు తీర్చేవారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ హాస్పిటల్లోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో, ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటళ్లన్నీ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా కూడా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వా తాతలకు పెన్షన్ కావాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ అంటరానితనంలో, పేదల మీద పెత్తందారి భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలే.